మనం అధ్యయనం చేయొచ్చు. మొదటిది ఏంటంటే దేవుని కృప మన రక్షణ, గాడ్స్ గ్రేస్ అండ్ అవర్ సాల్వేషన్. 1వ అధ్యాయం 1వచనం నుంచి 2వ అధ్యాయం 10వచనం వరకు గాడ్స్ గ్రేస్ అండ్ అవర్ సాల్వేషన్. 2వ భాగంలో గాడ్స్ గ్రేస్ అండ్ అవర్ సబ్మిషన్, దేవుని కృప మన విధేయత. 2వ అధ్యాయం 11వచనం నుండి 3వ అధ్యాయం 12వచనం వరకు, 2:11 నుంచి 3:12 వరకు. 3వది గాడ్స్ గ్రేస్ అండ్ అవర్ సఫరింగ్, దేవుని కృప మన శ్రమ. 3వ అధ్యాయం 13 నుంచి 5:11 వరకు మనము చూడడం జరుగుతుంది. సరే, మనం 2వ భాగంలో ఉన్నాం, గాడ్స్ గ్రేస్ అండ్ అవర్ సబ్మిషన్. ఇందులో 4 రకాలైన సబ్మిషన్ మనం చూస్తాం. 4 రకాలైన, 4 kinds of submission. Number 1, submission to authorities. Chapter 2 verses 11 to 17. Number 2, submission to masters. Chapter 2 verses 18 to 25. And then number 3, submission in the home. Kutumbamlo vidheta 3:3 to 7 varaku. And then Number 4, submission in the church. Chapter 3:8 to 12, submission in the church. కానీ మనం ఇప్పుడు 2వ ప్రధానమైన భాగంలో 3వ అంశంలో ఉన్నాం, సబ్మిషన్ ఇన్ క్రిస్టియన్ హోమ్. క్రైస్తవ కుటుంబంలో ఉండవలసిన విధేయతను గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అందులో భాగంగా మనము 3వ అధ్యాయంలో మొదటి 6 వచనాలు చదువుకుని ముందుకు సాగిపోదాం. అటువంటి స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి, అందువలన వారిలో ఎవరైనా వాక్యములకు అవిధేయులైతే వారు దయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన కాబట్టబడవచ్చు. జడం అలుగురుడయు, బంగారం అదులు పెట్టుకుండయు, వస్త్రములు ధరించుకునుడయు, నను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక సాధువైన మృదువైన గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను, అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడినటువంటి చేత తమను తాము అలంకరించుకొనిది. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుతూ అతనికి లోబడి ఉండెను, మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు వెదరకయున్నయెడల ఆమెకు పిల్లలగుదురు. దీన్ని మనము అనేక భాగాలుగా చేసుకున్నాం. మొదటి భాగం చూసాం, అదేంటంటే ఆజ్ఞ. 1వచనంలో ఆజ్ఞ ఉంది. ఆ తర్వాత 2వ వచనంలో అవకాశం ఉంది. 3వ వచనం 4వ వచనంలో అలంకారం, ఆజ్ఞ, అవకాశం, అలంకారం. 3, 4 వచనాల్లో అలంకారం ఉంది. ఆ తర్వాత 5వ వచనం 6వ వచనం మొదటి భాగంలో ఆదర్శం మనము చూడడం జరుగుతుంది. ఆ తర్వాత 3వ అధ్యాయం 6వ వచనం చివరి భాగంలో ఆశీర్వాదం. రైట్, ఆజ్ఞ మనం ముగించుకున్నాం. అటువలి అంటే పౌరులు ప్రభుత్వానికి లోబడినట్లు మరియు పనివారులు యజమానులకు లోబడినట్లు, క్రీస్తు తండ్రికి లోబడినట్లు స్త్రీలు కూడా తమ పత్నులకు లేదా భర్తలకు లోబడాలి. అందరికీ కాదని మనం చూసాం, తమ స్వపురుషులకు లోబడాలి అన్న విషయాన్ని మనం గమనించడం జరిగింది. పురుషులందరికీ కాదు, తమ స్వపురుషులకు లోబడాలి. అందులో ఇంటిమసీ అనేది ఉంది, చాలా సన్నిహితమైన సంబంధం ఉంది. అతడు నావాడు, నేను అతని కాదు అని చెప్పుకోగలిగిన సంబంధం ఉంది. ఆయనతో మీకున్న సంబంధం మరెవరితో కూడా లేదు, కనుక స్వపురుషులకు లోబడి ఉండాలి అనే విషయాన్ని మనం చూడడం జరిగింది. అందులో లోబడుట అంటే ఏం కాదో చూసాం, లోబడుట అంటే ఏమిటో చూసాం, దానిని ఎలా ఆచరణ యోగ్యమైన రీతిలో చేసుకోవాలి అనే విషయాన్ని కూడా మనం చూడడం జరిగింది. అది గత వారంలో మనం నేర్చుకున్న విషయం. ఇప్పుడు అవకాశం 2వ వచనానికి వద్దాం. అందువలన
అంటే ఎందువలన అనే ప్రశ్న వస్తుంది. స్త్రీలు తమ స్వపురుషులకు లోబడి ఉండుట వలన వారిలో ఎవరైనా వాక్యములకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబడవచ్చును అని ఇక్కడ పేతురు చెబుతూ ఉన్నాడు. There is an opportunity for a Christian woman to win her husband to Christ. ఇక్కడ మనం గమనించేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గాడ్ కమాండ్స్ హర్ టు సబ్మిట్. దేవుడు మాతో ఉన్నాడు, నీవు మొట్టమొదటిగా చేయాల్సిన పని ఏంటంటే నీవు నీ స్వపురుషునికి లోబడి ఉండాలి. అయితే ఆ ఆగ్రహించిన దేవుడు మాధ్యమాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాడు. అంటే ఏ విధంగా నీవు నీ భర్తను క్రీస్తు యొద్దకు నడిపించవచ్చో అది కూడా చెప్తూ ఉన్నాడు. అదేంటంటే పవర్ఫుల్ స్పిరిచువల్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ యువర్ లైఫ్ అట్ హోమ్. నీ కుటుంబంలో నీ ఆధ్యాత్మిక జీవితము యొక్క బలమైన ప్రభావాన్ని బట్టి అవిశ్వాసి అయిన భర్త క్రీస్తు యొద్దకు రాగలడు అని ఇక్కడ చెబుతూ ఉన్నాడు. కొన్ని విషయాలు మనం గమనించాలి. పేతురు ఏం చెప్పట్లేదో చూద్దాం. నంబర్ వన్ ఏం చెప్పట్లేదంటే, ఈ నాట్ టెలింగ్ హర్ టు లీవ్ హర్ హస్బెండ్. అవిశ్వాసి కాబట్టి వదిలేసే అని చెప్పడం లేదు. మొదటి పరిమితి 7:13 నుంచి 16 వరకు మనం గమనిస్తే అక్కడ పౌలు అంటాడు, అవిశ్వాసి అయిన భర్త ఎడబాసినా ఎడబాయవచ్చు, చేసే అవకాశం ఉంది, కానీ నీవు మాత్రం ఎడబాయకూడదు. అతడు అవిశ్వాసిగా ఉండి నీతో పాపం చేయడం ఇష్టపడమే ఎడల ఆ విధంగా ఉండడానికి ఇష్టపడితే నీవు ఆ వ్యక్తిని విడిచిపెట్టడానికి వీలు లేదు అని చెప్తూ ఉన్నాడు. కనుక పీటర్ ఈజ్ నాట్ టెలింగ్ హర్ టు లీవ్ హర్ హస్బెండ్. నంబర్ 1. హి ఇస్ నాట్ టెలింగ్ హర్ టు ప్రీచ్ ఆర్ టు ఆర్గ్యూ హర్ కేస్. నువ్వు ఆయనకు బోధించాలి లేదా ప్రసంగం చేయాలో లేదా నీ క్రైస్తవ్యాన్ని ఆయన ఎదుట ఆరో నీ మానం ఆయన ఎదుట పెట్టాలనో ఆ విధంగా చెప్పట్లేదు. నంబర్ 3. హి ఇస్ నాట్ టెలింగ్ హర్ టు ఇన్సిస్ట్ దట్ దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ మేల్ అండ్ ఫీమేల్. Yeah, there is a difference between male and female. And Peter is not telling her to insist that there is no difference between male and female. ఆయన ఏం చెప్తున్నారంటే, బీ ఎ గుడ్ వైఫ్ అంటాడండి, మంచి భార్యగా ఉండడానికి నీవు ప్రయత్నం చేయి. ఇక్కడ ఓ మాత్రం అంటే అక్కడ ఏమందంటే, వారిలో ఎవరైనా వాక్యములకు అవిధేయులైతే, సింపుల్ గా అర్థం ఏంటంటే, ఇఫ్ దే హావ్ బీన్ రిజెక్టెడ్ ద గాస్పెల్, ఇఫ్ దే హావ్ బీన్ అన్బిలీవర్స్, వారు అవిశ్వాసులుగా ఉన్నట్లయితే, వారు సువార్తను తృణీకరించిన వారు అయితే, మరి అలాంటి వారు అంటే అవిశ్వాసి అయిన భర్త ఇతర కారణాల్లో వాళ్ళ యొక్క సాంప్రదాయంలో పురుషులు యేసుక్రీస్తు ప్రభు నమ్ముకొని స్త్రీ నమ్ముకోకపోతే 10 సంవత్సరాలు కదా చెత్త రాయకాలను దొరికే తయారా, మనం అందులో చర్చకెళ్తున్నాం అంతే, వెళ్ళాల్సిందే. ఆమెకంటూ సొంత నిర్ణయాలు కనుక ఆమె భర్త మాట వినవలసిందే. కానీ స్త్రీ ప్రభువును నమ్ముకొని పురుషుడు నమ్ముకోకపోతే చాలా కష్టం. ఆమె చెప్పిన మాట ఆయన లేదు కనుక ఇప్పుడు ఆ భర్తను అవిశ్వాసి అయిన భర్తను విశ్వాసంలోనికి ఎలా తీసుకుని రావాలో ఆయన తెలియజేస్తున్నాడు. ఇక్కడ పేతురు తెలియజేస్తున్నాడు ఏమంటున్నాడంటే, అలాంటి వారు ఎవరైనా ఉంటే, అవిశ్వాసి అయిన భర్త ఉంటే, వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి అని. భయము అంటే రెవరెన్స్ అంటారు ఇక్కడ, గౌరవపూర్వకమైన మీ పవిత్ర ప్రవర్తనను చూచి అని అర్థం. దట్ మీన్స్ దట్ షీ షోయింగ్ ఆనర్ అండ్ రెస్పెక్ట్ టు హర్ హస్బెండ్ యాజ్ టు ద లార్డ్. ప్రభువునకు వలె తన భర్తకు ఆమె గౌరవం చూపిస్తూ ఉంది.
ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 33వ వచనం, మెట్టుకు మీలో ప్రతి పురుషుడు తనను వలె తన భార్యను ప్రేమింపవలెను, భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండునట్లు చూచుకొనవలెను. భయము కలిగి ఉండునట్లు చూచుకొనవలెను. కొన్ని సంవత్సరాల కింద నాకు ఫోన్ వచ్చింది. అది ఫోన్ రాకపోతే ఫోన్ వస్తుందని చెప్పారు. ఫోన్ వచ్చింది, అన్ని డీటెయిల్స్ చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు. ఫోన్ వచ్చింది, ఆ వ్యక్తి భారతదేశంలోనే చాలా పెద్ద వ్యక్తి, ఫోన్ చేసిన వ్యక్తి, మామూలు వ్యక్తి కాదు. ఫోన్ చేసి, ఏమిటండి మీరు ప్రసంగాలు చేసేది, మేమేమో కుటుంబాలు కట్టుకుంటూ వెళ్తూ ఉంటే మీరు నాశనం చేసుకుంటూ వస్తారా, ఏది భయపడాలి స్త్రీలు పురుషులకు భయపడాలి, పోలీసు ఎవరు భయపడ్డారు, ఏది భయపడేది అంటే మీరు పూర్తిగా విన్నారనుకుంటే ఇదొక్కటి విన్నారు చాలు ఇది వినడానికి, అంటే పూర్తిగా విని మీరు మాట్లాడాలి కదా, ఇలా ప్రీమెచ్యూర్ కన్క్లూషన్స్ చేస్తే అలాగా నన్ను ప్రీమెచ్యూర్ అంటావా నేను దేశంలో ఇన్ని వేల కుటుంబాలను నేను కట్టాను, ఇన్ని వేల మందికి సలహాలు ఇచ్చాను, కౌన్సిలింగ్ చేశాను అని ఆ విధంగా చాలా గట్టిగానే మాట్లాడడం జరిగింది. అమ్మా నేను ఇక్కడ తెలుగులో భయమనుంది, నేను అక్కడ కూడా చెప్పలేదు కదమ్మా, రెస్పెక్ట్ అని చెప్పాను, మీరు గమనించారో లేదో రెస్పెక్ట్ అనుంది, భయము అనే మాటకు గ్రీక్ భాషలో ఉండే పదాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి రెస్పెక్ట్ అని చెప్పాను, ఇలా పులుసలు భయపడినట్టుగా భయపడాలని చెప్పలేదు కదా అని అంటే ఇంకా కొట్టాడు పెట్టేసింది. సో ఇక్కడ భయం అంటే క్రింజింగ్ ఫియర్ కాదు, పులుసలను చూసి దొంగలు భయపడినట్టుగా కాదు, రెస్పెక్ట్ఫుల్ గౌరవపరమైన, బికాస్ యు రెస్పెక్ట్ ప్రభువును ఏ విధంగా నీకు కనపరుస్తావో ఆ విధంగా యాజ్ అంటుందలో అని మాట్లాడదు కదా, యాజ్ అంటుందలో ప్రభువులకు వలే మీ సొంత పురుషులకు ఉండండి, ఆ విధంగా యు రెస్పెక్ట్. సో ఆమె రెస్పెక్ట్ ఆయన చూచి, తనకి ఇవ్వబడిన రెస్పెక్ట్ ఆయన గమనిస్తూ, అంత మాత్రమే కాదు పవిత్ర ప్రవర్తన కూడా ఉంది, రెస్పెక్ట్ ఉంది, ప్యూర్ కాండక్ట్ ఉంది, దిస్ ఈస్ అ ప్యూర్ కాండక్ట్ టువర్డ్స్ గాడ్ అండ్ టువర్డ్స్ అవర్ హస్బెండ్. భర్త దేవుని పట్ల పవిత్రత ఉంది, భర్త పట్ల కూడా పవిత్రత ఉంది, ఈ రెండిని ఆయన చూచాడు. ఇక్కడ చూచి అనే మాటకు ఆథరైజ్డ్ వర్షన్లో బిహోల్డ్ అనే పదం ఉంది. ఇట్ మీన్స్ టు వాచ్ అటెంటివ్లీ ఆర్ టు సీ ఫర్ యువర్సెల్ఫ్, తనకు తానుగా చూడాలి, లేదా నీకు నీకుగా చూడాలి, ఎవరో చెబుతూ చూడకాదు, నీ అక్కడ నీవే చూడ, అది కూడా జాగ్రత్తగా చూడ. అవిశ్వాసి అయిన భర్త నీకుంటే, అమ్మా నీవు చెప్పే మాటలు ఆయన కడచెవిలు పెట్టవచ్చు, కానీ నీ ప్రవర్తన మాత్రం చూడకుండా కళ్ళు మూసుకుని అయితే తిరగలేదు కదా, ఇంట్లో కళ్ళు మూసుకుని తిరుగుతారా, తిరగలేదు. నీవు చెప్పే మాటలు ఖచ్చితంగా కడచెవిలు పెట్టే అవకాశం ఉంది, కనుక భయంతో కూడిన నీ పవిత్ర ప్రవర్తనను ఆయన అటెంటివ్గా చూచి, దాన్ని గమనించి పరిగణలోకి తీసుకొని, నీవు దేవుని పట్ల కలిగి ఉన్న, నీవు దేవుని పట్ల కలిగి ఉన్న పవిత్రత మరియు భర్త పట్ల కలిగి ఉన్న పవిత్రత, భర్త పట్ల కలిగి ఉన్న గౌరవము, వీటన్నిటినీ కూడా నీ భర్త చూస్తాడు అని చెప్పుకున్నాను. చెబుతూ ఇక్కడ ఒక మాట ఉంది, అదేంటంటే వాక్యము లేకుండానే అనే మాట ఉంది. వాక్యము లేకుండానే అంటే వాక్యంలో ఎక్కడే ప్రవేశం పడతారండి, అంత మహా గొప్ప భక్తిపరుడైన కొన్ని ఎంత భక్తిపరుడు అంటే ఆయన ప్రార్థనలు ఆయన చేసిన ధర్మ కార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరే అంత భక్తిపరుడు, సాక్షాత్ దేవదూతలు పంపించాడు దేవుడు కొన్నేళ్ళతో మాట్లాడడానికి, ఆ దేవుడితో వచ్చి చెప్పాడు అంటే నేను దాని సారాంశం చెప్తాను, కొన్నేళ్ళి నీ ధర్మకార్యాలు దేవుని సన్నిధికి చేరినాయి కానీ నువ్వు లేవు, నువ్వు చేరాలంటే వాక్యం వినాలి, సువార్త వినాలి, సువార్త వినకుండా ఎవరు రక్షణ పొందరు, అసలు వినని దాన్ని ఎత్తున సృష్టించదు, రోమ పత్రిక 10వ అధ్యాయంలో లేదా విశ్వాసం ఉంచాలని వినాలి కదా, వినాలంటే ఎవరో ప్రకటించాలి కదా,
నీవు సువార్త ప్రకటించబడ కొంతమంది అంటూ ఉంటారు మన జీవితమే ఒక సువార్త కావాలి బాగా ఉంది కానీ అక్కడ నేను బైబిల్ లేదా నువ్వు నోరు వేసి మాట్లాడాలి నువ్వు నోరు వేసి మాట్లాడిన దాన్ని నీ జీవితంతో సపోర్ట్ చేయాలి అది ఉంది కానీ ఓన్లీ జీవితంలో సువార్త ప్రకటించడం లేదు బైబిల్ ఇట్స్ నాట్ దేర్ ఇట్ మే బి సూపర్ స్పిరిచువాలిటీ బట్ ఇట్ ఈస్ నాట్ బైబిల్ వి హ్యావ్ టు స్పీక్ అవుట్ ద వర్డ్ ద గాస్పెల్ మరి ఇక్కడ వాక్యము లేకుండానే అనే మాటకు అర్థం ఏంటంటే బైబుల్ లేకుండానే అని కాదు ఎందుకంటే చూడండి 1వ అధ్యాయం 23వ వచనంలో 22-23 మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతమైన జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు అవయు బాగే దేవుని వాక్యం లేకుండా దేర్ ఇస్ నో మార్కెట్ ఎక్స్పీరియన్స్ యాకోబు 1వ అధ్యాయం 18వ వచనం ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉన్నట్లు సత్య వాక్యము వలన మనమును తన సంకల్ప ప్రకారము కలేను ఎలా కన్నాడు దేవుడు సత్య వాక్యము వలన తన సంకల్పము ప్రకారము కలేను కనుక సువార్త లేకుండా ఎవరు విశ్వసించరు ఆయన చెప్పిన మాటలు ఆయనే విరోధంగా మాట్లాడతారంటే 3వ అధ్యాయం చెప్పింది 3వ అధ్యాయంలో విరోధంగా మాట్లాడతారా రోమపత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో చూడండి ఆ మాట చదువుదాం రోమపత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో కాగా వినడం ఉన్నది శ్వాసము కలుగు వినట క్రీస్తులకు వచ్చిన మాట వల్ల కలుగు ఫెయిత్ కమ్స్ బై హియరింగ్ అండ్ హియరింగ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇఫ్ దేర్ ఇస్ నో ప్రీచింగ్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేర్ ఇస్ నో హియరింగ్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ఇఫ్ దేర్ ఇస్ నో హియరింగ్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేర్ ఇస్ నో బిలీవింగ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేర్ ఇస్ నో ఫెయిత్ కనుక ఖచ్చితంగా వినాలి యేసుప్రభు ఈ విధంగా చెప్పాడు చూడండి యోహాను సువార్త 5:24 నా మాట విని నన్ను పంపిన వారి యందు విశ్వాసం ఉంచు వారిని చెప్పి ఉండరు నా మాట వినాలి నన్ను పంపిన వారి యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను కనుక వాక్యం లేకుండానే అంటే దాని అర్థం ఏంటంటే విదౌట్ టాక్ ఆర్ విదౌట్ లాట్ ఆఫ్ స్పీకింగ్ విదౌట్ ఏ వర్డ్ బట్ నాట్ ది వర్డ్ ది వర్డ్ అంటే బైబిల్ ఏ వర్డ్ అంటే ఎనీ టాక్ రోజు ఏమేమో మాట్లాడితే ఆ మాట వల్ల రాబడుకుంటారని అనుకోవద్దు బట్ ఇట్ ఈస్ త్రూ ది ఏజెన్సీ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ గాడ్ బి గెట్స్ అస్ ఇంటూ హిస్ ఫ్యామిలీ నో డౌట్ జర్మనీ దేశంలో ఒక గొప్ప ధనికుడు ఉండేవాడు కానీ భయంకరమైన ప్రాబ్లం లేట్ నైట్స్ వరకు చాలా పొద్దుగుంకే వరకు రాత్రి వరకు పూర్వకాలంలో 7 గంటలకే పడుకునేవారు ఇక్కడ భారతదేశంలోనైనా 7కే విదేశాలలోనైనా 6-7కే పడుకునేవారు ఇప్పుడు 7 పడుకుంటే అది విచిత్రంగా ఉంటారు మధ్యాహ్నం పడుకున్నట్టే లెక్క కదండి సో ఇప్పుడు 12 పండుగ 11 పండుగ ప్రతిసారి టైం 12 పండుగ నా చిన్నతనంలో 7 గంటలకే పడుకునేవారు అలా ఉండేది సో కానీ లేట్ నైట్ అంటే అది నాకు ప్రాబ్లమ్ 9 గంటల వరకు సారా పొట్టులో ఉండి బార్లో ఉండి ఫ్రెండ్స్తో జల్సా చేసుకుంటూ విపరీతంగా తాగుకుని రోజు లేట్గా వచ్చేవాడు ఈమె బాగా ధనికులు కదా వాళ్ళ ఇంట్లో చాలా మంది పరివారాలు ఉండేవారు ఆమె పరివారాలకు అందరికీ కూడా స్త్రీ పురుషులకు అందరికీ వాళ్ళకి చెప్పి మీ టైం అయిపోయింది మీరు వెళ్ళి పడుకోండి వాళ్ళ ఇంట్లోనే వాళ్ళకు అలాంటి ఏర్పాట్లు ఉన్నాయి అంటే వెరీ రిచ్ పీపుల్ అని వాళ్ళను నిద్రకు పంపించి ఈమె మాత్రం ప్రతిరోజు భర్త వచ్చేంత వరకు మెలకువగా ఉండి ఆయన రాగానే తన దగ్గరికి వెళ్ళి సంతోషంతో తలుపు తీసి ఎన్నడూ తిట్టకుండా ఒక్క చెడ్డ మాట కూడా అనకుండా లేదా సనుక్కోకుండా చాలా దయతో చాలా కనికరంతో ఆయనకు సేవ చేసేదాన్ని ఆ టైంలో వస్తే కూడా ఆయన అడిగింది సిద్ధం చేసి భోజనాలు సిద్ధం చేసి ఆయన భోజనం పెట్టి ఆ తర్వాత వెళ్ళి పడుకునేది ఒకరోజు ఈ త్రాగబోతు ధనికుడు తన ఫ్రెండ్స్ క్రోనీస్ అంటారు కదా చెలికాలు తాగుబోతు ఫ్రెండ్స్ వాళ్ళతో కలిసి వాళ్ళతో చెప్తున్నాడు ఐ బెట్
if we go to my house, my wife will be sitting up, waiting for me. She will come to the door, give us a royal welcome, and even make a supper if we ask her. If I ask her. And she will. If we are going to go to my house, ఆమెను నా భార్య ఇంకా మేల్కొనే ఉంటుంది. తలుపు కొట్టగాని మనకందరికీ కూడా రెడ్ కార్పెట్ వెల్కమ్ టైప్ రాయల్ వెల్కమ్ ఇస్తుంది, ఘన స్వాగతం ఇస్తుంది. ఒకవేళ నేను అడిగితే ఈ టైంలో కూడా భోజనం చేసి పెడుతుంది అని చెప్పాడు. చెబితే అందులో తన కుటుంబ ఫ్రెండ్స్ ఒకరికి మనం వచ్చిందే అక్కడ బిలీవ్ ఐ డోంట్ బిలీవ్ అంత మంచిది అక్కడ ఉంటారు, నేను నమ్మను నమ్మను అక్కడ నమ్మనని చెప్పాడు. చెబితే మరి అయితే ఇంటికి వెళ్దామని డిసైడ్ అయిపోయారు. మొత్తం తాగుతుంది అంతా కలిసి వచ్చారు రాత్రి, అందరూ తాగుతుంది అంతా కలిసి వచ్చారు. తలుపు కొట్టాడు, ఆయన చెప్పినట్టుగానే ఆమె చేసింది. అందులో ఒకటిరా కూడా తాగుతుంది గుంపులు తీసుకుని వచ్చారు, ఏమీ వాళ్ళని తిట్టలేదు, మూతి మార్చుకోలేదు, ఏమీ అనలేదు. వాళ్ళని వాళ్ళని వెల్కమ్ చేసింది, లోపలికి వచ్చింది, ఆ తర్వాత భోజనం చేస్తారని అడిగింది. వెంటనే చేస్తారని చెప్తే ఇంకా వాళ్ళందరూ టేబుల్ దగ్గర కూర్చున్నారు. ఆయన ఆమె వడ్డిస్తూ ఉంది, వడ్డించి ఆమె రూమ్కి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత అందులో ఒక కోపం వచ్చింది. కోపం వచ్చేసి హీ బిగాన్ టు కండెమ్ ద హస్బెండ్ సేయింగ్, వాట్ కైండ్ ఆఫ్ ఎ మ్యాన్ ఆర్ యు టు ట్రీట్ సచ్ ఎ గుడ్ వుమన్ సో మిజరబుల్లీ. అంత మంచి స్త్రీని ఎంత మిజరబుల్ గా ట్రీట్ చేస్తావా, నువ్వు మనిషినేనా అసలు అని ఆ తర్వాత ఈ తర్వాత ప్రారంభించారు. ఆ తర్వాత ఆయన బుద్ధి ఎంతైనా గొప్పచ్చేసి ఇంకో ఆయన తింటారు, ఆయన తింటారు. అందరూ ప్రజలు పెంచాలా తిట్టడమే తిట్ల దండకంగా చదివేసి అందరూ తిట్టేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత హాఫ్ అన్ అవర్లు ఇవన్నీ జరిగాయి. సరే హాఫ్ అన్ అవర్ తర్వాత ఆ భర్త హీ బికేమ్ డీప్లీ కన్విక్టెడ్ ఆఫ్ హిస్ వికెట్నెస్. Went to his wife's room, asked her to pray for him, repented of his sins, and surrendered his life to Christ. తన భార్య దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయమని కోరి తన పాపాలను వేసుకోలేదు, తన జీవితాన్ని సుఖులకు సమర్పించాడు. అట్లాంటిలో అప్పట్లో తనేమో కానీ ఎక్కడ ఉంటారండి 21వ శతాబ్దంలో అన్నట్టుగా ఉందా? చాలా సంవత్సరాల కిందట, దాదాపుగా ఒక 15 సంవత్సరాల కిందట, మా చర్చ్కి ఒక మలయాళి సిస్టర్ వచ్చింది, పెద్ద ఆవిడ. ఆమె పిల్లలు నాంత వయసు, అప్పుడు అప్పుడు నేను చిన్నవాడి కదా, 15 సంవత్సరాల కిందట. సో ఆమె భర్త ఆయన కూడా అవిశ్వాసి, విశ్వాసరాలు చాలా గందరగోళంగా ఉంది పరిస్థితి. అన్ని డీటెయిల్స్ చెప్పలేను కానీ చాలా గందరగోళంగా ఉంది. అప్పుడే నేను జేఈ ఆడమ్స్ అనే ఒక గొప్ప రచయిత రాసిన పుస్తకం చదివాను. ఈ ఎక్స్ప్లెనేషన్ చదివాను, చదివే బిలీవ్డ్ ఇట్ బికాస్ ద బైబిల్ సేస్ ఐ బిలీవ్డ్ ఇట్. సో ఐ వెంట్ ఆంటీ దగ్గరికి వెళ్ళి, ఆంటీ నేను నీ కొడుకులాంటి నేను వాక్యం చదివిన దాని ప్రకారం అయితే మీరు బాగుండాలి, మీ పవిత్ర ప్రవర్తన భయంతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి మీ భర్త ప్రభు దగ్గరకు వచ్చే అవకాశం ఉంది అని నేను ఎక్స్ప్లెయిన్ చేసి చేయగలిగిందంతా చేసి ఆ తర్వాత జిరాక్స్ తీసి ఆ చాప్టర్ అంతా జిరాక్స్ తీసి వాళ్ళ పిల్లలకి ఇచ్చారు. అంటే మీ పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుకున్నారు కదా, వాళ్ళని అడిగి ఇంకా ఎక్కువ తెలుసుకోండి అని. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత చాలా విషయాలు జరిగాయి. కొన్ని సంవత్సరాల తర్వాత కలిసి ఒక మీటింగ్లో తాను కలిసింది, కలిసి అప్పుడు అందరితో చెప్తుంది, మై హస్బెండ్ నౌ హ్యాస్ బికమ్ సో పాజిటివ్ టువర్డ్స్ ద గాస్పెల్. మా ఇంట్లో ఓపెన్గా మీటింగ్స్ పెట్టుకోగలుగుతున్నాం, ఇంకా తన హృదయాన్ని ఇవ్వలేదు. కానీ ఆ రోజు ఈ చిన్న పిల్లవాడు వాస్తవానికి ఆమె కొడుకు అంత కూతుర్లు అంత వయసు కాదు అప్పట్లో. సో నా కొడుకు లాంటి వాడు కానీ ఆ రోజు మాటలు చెప్పాడు, నేను దాన్ని సీరియస్గా తీసుకున్నాను, పాటించాను. నా భర్త ఇప్పుడు మారిపోతున్నాడు. మా ఇంట్లో ఓపెన్ ఇంతకుముందు భయం ఆయన తెలియకుండా హస్టెక్టే వచ్చేది మీటింగ్,
కానీ ఇప్పుడు ఇంట్లోనే మీటింగ్ జరుగుతుంది. అంటే ఐ హావ్ సీన్ ఇట్, ఇట్ ఈస్ పాసిబుల్. దేవుని వాక్యం ఆకాశం భూమేలా గతిస్తాయి, కానీ దేవుని వాక్యము ఎన్నడూ గతించదు, ఖచ్చితంగా నెరవేర్చబడదు. వి మస్ట్ బిలీవ్ ఇన్ ఇట్. సో ఇది రెండవది. మూడవ దానికి వెళ్దాం, అలంకారం. రైట్, మొదటిది ఆజ్ఞ, రెండవది అవకాశం అంటే భర్తను రక్షణలోనికి నడిపించే అవకాశం, మూడవది అలంకారం. నడిపించే భర్తను ప్రభు దగ్గరికి నడిపించే విధానంలో ఇక్కడ అలంకారం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మరి బయలుతో కూడిన మీ పాత్ర ప్రవర్తన అంటే ఎంతో వివరిస్తారు అన్నట్టుగా ఆయన వివరిస్తున్నాడు. భయంతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన అంటే ఏంటంటే, మూడవ వచనంలో పాటించకూడవి కొన్ని ఉన్నాయి, నాలుగవ వచనంలో పాటించవలసినవి ఉన్నాయి. సారీ, నాలుగవ వచనంలో పాటించవలసినవి ఉన్నాయి, పాటించకూడవి మాట్లాడతాం. మొట్టమొదటిగా జడలు అనుకుంటాం, నంబర్ వన్. రెండవది బంగారు వరలు పెట్టుకుంటాం, మూడవది వస్త్రములు ధరించుకున్నాడు. ఇది వెలుపటి అలంకారం. ఈ వెలుపటి అలంకారం అండర్లైన్, వెలుపటి అలంకారం మీకు అలంకారముగా ఉండక, నాలుగవ వచనంలో మీ హృదయం అంతరంగ స్వభావం మీకు అలంకారముగా ఉండవలేదు, అది దేవుని దృష్టికి మిగులా వెలువగలిగింది. సో ఇక్కడ ఏంటంటే కంపారిజన్ జరుగుతుంది, వెలుపటి అలంకారం అంతరంగ అలంకారం. ఇప్పుడు వెలుపటి అలంకారంలో ఉన్న ఆ చెప్పినవి అది వద్దని కాదు, దాని భావం దానికంటే మనస్సు అంతరంగ అలంకారం మీద పెట్టాలి అని అంత. ఒకవేళ వద్దని కాదు, కొంతమంది అలా తీసుకున్నారు కదంటే కొన్ని సంఘాల్లో బంగారం వేసుకోకూడదు అని చెప్తారు. మరి ఇక్కడ జడలు అనుకోవడే జగన్ చాలామంది అనుకుని వస్తున్నారు కదా, జడలు అనుకునే వస్తున్నారు కదా చర్చ, జడలు అనుకోవద్దు బంగారం పెట్టుకో, జడలు అనుకుని వస్తారు. రెండవది బంగారు పెట్టుకో, సెట పెట్టుకోవట్లేదు. మేము దీక్ష పెట్టామండి, ఒక మీటింగ్లో మేము ఈ తీర్మానం చేసుకున్నాం, బంగారు పెట్టుకోమని. మంచిది, పెట్టుకోకపోతే మంచిదే కదా. ఓకే, జడలు కూడా అనుకోవద్దు కదండి, ఇక్కడ వెంటనే విలువ వస్తుందో ఆలయం. ఇంకోటి వస్త్రాలు ధరించుకోవద్దు, చూడండి ఎలా ఉంటుందో మరి. అది అట్లే తీసుకుంటే కనుక బంగారాలు పెట్టుకోవద్దంటే వస్త్రాలు కూడా ధరించుకోవద్దనండి ఇక్కడ, కనుక పాయింట్ అది కాదు. అంతరంగ అలంకారము, బహిరంగ అలంకారం, వెలుపటి అలంకారం, పోలిక, ఈ కంపారిజన్ ఉంది. ఈ కంపారిజన్ లో దేవుని దృష్టికి మిగులాదనుకోగలిగినది అంతరంగ అలంకారం. ఇది దీని మీద మనసు పెట్టాలి. అందము మోసకరమైనది సౌందర్యము, అందము మోసకరము సౌందర్యము వ్యర్థము అని చెప్పుకుంటేనే నా కొడుకు చాలా అందమైన కొడుకులు కావాలి, భార్య కావాలి, నా కూతురికి ఆరు ఆరు అందగానే కావాలి. మళ్ళీ మనం చెప్తున్న అందము మోసకరం సౌందర్యం వ్యర్థం. వాస్తవానికి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, నువ్వు ఎంత అందంగా ఉన్నావు, ఎంత బాగున్నా కానీ 50 ఏళ్ళ వయసులో ఊహించుకుని రావడం, అప్పుడు ఒక అబ్బాయి అమ్మాయి వాళ్ళు చేయడానికి వాళ్ళు చేయడానికి తెలుసాను కానీ వాళ్ళు చేయడం పెద్దది మోకాల వాళ్ళు వస్తుంది. ఆ వాళ్ళ జడ ఉండేది పెద్ద జడ ఉందని తెలియజేసుకున్నాడు. ఒకవేళ ఆమెకు ఏదైనా జ్వరం వచ్చేసి జడ అయిందనుకుందాం, వెంటనే పోతే ఏంటి వదిలేస్తావా, వాళ్ళ జడ కోసం చేసుకున్నావు కదా. ఒకవేళ అందరూ చేసుకున్నాం, అందరూ ఉందని చేసుకున్నాం, యాక్సిడెంట్ అయిపోయి మొత్తం మనం అంతా కూడా పాడైపోయింది అనుకుందాం, వదిలిపెడతాం, కాలింది అనుకుందాం. ఇలాంటి దీపాలలో జరుగుతుంది, కాల్చుకుని జరుగుతుంది, కాలింది ఏం చేస్తావు, వదిలిపెడతావా. అందంగా ఉండేది చేసుకుంటే ఆ తర్వాత నీకు నరకం చూపిస్తే, అమ్మాయి కదా అబ్బాయి కదా వాళ్ళ నరకం చూపిస్తున్నాడు, అదన బాగుండని అదన బాగుండని నేను చేసుకున్నా చేసుకున్నాను అనుకో, వాడు రోజు నరకం చూపిస్తున్నాడు. అప్పుడు తెలుస్తుంది అంత మోసకరము సౌందర్యం కాదు. 50 ఇయర్స్ వచ్చినప్పుడు యు విల్ నో దట్ ఇట్ ఈస్ నాట్ ది అవుట్సైడ్ బ్యూటీ దట్ ఈస్ ఇంపార్టెంట్, ఇట్ ఈస్ ద ఇన్నర్ బ్యూటీ దట్ ఈస్ ఇంపార్టెంట్. స్త్రీలకైతే రకరకాల మార్పు వస్తాయి దేహంలో, పిల్లలకు నివాళి వస్తుంది, లాట్ ఆఫ్ స్ట్రెచ్ మార్క్స్ వస్తాయి, రకరకాల పరిస్థితులు ఉంటాయి. అండ్ పురుషుల్లో కూడా ఇప్పుడు ఉన్నట్టుగా ఉంటామండి, నేను మిలిటరీ బాయ్ కాబట్టి అవన్నీ పెళ్లి చేసుకోకము, 60 నుంచి 63 పెట్టేసి 10 సంవత్సరాలు ఆ
లవ్ అండ్ ఫ్రెష్ ఎయిర్ ఎక్కువైపోయి నేను ఇప్పుడైతే పెరిగిపోయాను. ఏం చేద్దాం అప్పుడు ఉండే అసలు మనకంటే నా వెంటనే చాలా దట్టంగా ఉండే. ఇప్పుడు ఉన్నాయా? ఇక వచ్చే సంవత్సరం చూస్తే కూడా ఏం లేదో తెలియదు. కనుక వెంటనే దృష్టి చేసుకోవడం కానీ బాగా చక్కగా కనపడుతున్నాడు మిల్లిపాయ లాగా దాన్ని దృష్టి చేసుకోవడం కానీ, మిల్లిపాయ ఎప్పుడు మిల్లిపాయ లాగానే ఉంటాడు, మిల్లిపాయ నాకు ఆ వెంటనే ఉదయం చూసుకోతాయో తెలియదు. ఇప్పుడు ఉండే అన్నమంతా కూడా ఏమైపోతుందో తెలియదు. బట్ హృదయంలో బాగుంటే కనుక ఇంకా ఎక్కువగా ఆనందించడం జరుగుతుంది. దట్ ఈస్ వాట్ ఈస్ వాంటెడ్. అది కావాలి. అందుకే వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కులకున్న బంగారుపడినటువంటిది అని వెరీ డెలికేట్ మాట. అంటే ఎంత దివ్యమైన సుందరమైనా కానీ వివేకం లేకపోతే పంది ముక్కుకు బంగారం పెడితే దాన్ని అది ఏం చేస్తుంది? పంది ఓ బంగారు కన్నుంది కదా అని పైకి వస్తుందా? చూడదే బంగారు కన్నులనే కానీ గురికిలోనే ముక్కు పడుతుంది. అంతే దర్శనం. అది నేచర్ అది, దాని నేచర్ అది. సో మనం ఇక్కడ గమనించేది ఏంటంటే జడలు అనుకోవద్దని కాదు. ఎందుకు ఈ మాట చెప్పాను అని కూడా నేను చెప్తాను. ఇంతకు ముందు కాదు వారంలో మీకు ఈ పుస్తకం చెప్పాను, విలియం మార్క్లే రైట్ ఈ పుస్తకంలో ఆ కావాలని తీసుకొచ్చాను మీరు చూడాలని ఈ పుస్తకం. ఈ కామెంటరీస్ అయితే కొనుక్కోండి, కానీ డాక్టర్స్ విషయంలో వాడరు, ఎట్టి పరిస్థితుల్లో వాడరు. ఓన్లీ మన బ్యాక్గ్రౌండ్ మెటీరియల్ కొరకే మనం దీన్ని వాడాలి. ఇందులో ఈ విధంగా వ్రాయడం, ఇన్ ద వరల్డ్ ఆఫ్ ద గ్రీక్స్ అండ్ ద రోమన్స్ ఇట్ ఈస్ ఇంటరెస్టింగ్ టు కలెక్ట్ ద రెఫరెన్సెస్ ఆఫ్ టు పర్సనల్ అడార్న్మెంట్స్. దేర్ వర్ యాజ్ మెనీ వేస్ ఆఫ్ డ్రెస్సింగ్ హెయిర్ యాజ్ దేర్ వర్ బీస్ ఇన్ హిప్లా. The legendary city famed for its honey. Hibla lo akkada ani baaga dorukutundi, ani dorakalante ani bees undali. Enni ani bees unnayo anni rakaluga jamesukochata. Wow, momar munnal rakale telusgali, anni rakaluga first century lone anni rakaluga jamesukochu. Here was named and died. ఇప్పుడు కళ వేసుకుంటుంటే చూసి పిచ్చి పిస్తుపోతున్నాను. నేను ఫస్ట్ సెంచరీలో కళ వేసుకున్నాను. అది కూడా సమ్ టైమ్స్ బ్లాక్, మోర్ ఆఫ్టన్ ఆఫర్ అంటే గోల్డ్ కలర్ రంగు. ఫార్మర్స్ కూడా అమెరికా వాళ్ళు ఆ టైప్ లో కళ వేసేస్తున్నారు. ఆ టైప్ అది చాలా ఫేమస్ అంట మరి అలాంటిది. విచ్ వర్ నోన్ ఎస్పెషలీ బ్లాండ్ మిక్స్ విచ్ ఆర్ ఫౌండ్ ఈవెన్ ఇన్ ద క్రిస్టియన్ క్యాటకంబ్స్. And even Christian women also used to get some of those Christian women. And hair to manufacture them was imported from Germany and even from as far and away as India. Germany nunchi, India nunchi kuda tepinchukune vallu mari alanti wigs. Nenu ante purvakalamlo vallu upayoginchina దుగ్గలలు ఎలా ఉండేవి అని వాటి అంటే ఇంటర్నెట్ లో చూశారు. చూస్తే దువ్వెనలో రకరకాల దువ్వెనలు, ఐవరీ దువ్వెనలు. అది ఎంత కాస్ట్ ఉంటుంది అని ఇప్పుడు ప్రస్తుతము ఎంత కాస్ట్ ఉంటుంది అని చూస్తే 900 ఎంత ఉంది ఒక్క దువ్వెన. దువ్వెనల కాస్తా స్పెండ్ చేసేవాళ్ళు విపరీతంగా చేయడం జరుగుతుంది. ఇక్కడ మాట్లాడింది అదే కానీ మూడు పేటలు వేసుకుంటారు కదా లేడీస్, మూడు పేటలు వేసుకుంటారు. అది కాదు ఆచరణకునే 10 మంది జడలు వేసుకోవద్దని తెలియక పాపం ఆ జడలు వేసుకోకుండా మీరు వెతకలు పోసుకొని వస్తున్నారు. కొన్ని సంఘాలు చూసే నేను మూడు పేటలు తాడు లాగా వేస్తారు కదా జడ. అది కాదు, దట్స్ నార్మల్ థింగ్. ఎనీబడీ యూ షుడ్ కీప్ యువర్ సెల్ఫ్ ఫ్రీ ప్రాపర్. కనుక జడలు అనుకోవడం అంటే దానికి హేర్లో కట ఇంకా గోల్డ్తో జెమ్స్తో రకరకాల వస్తువులు వైఢూర్యాలకు అలంకరించుకునేవారు. పూర్వకాలంలో వాళ్ళు వేసుకున్న వస్త్రాల్లో పర్పుల్ కలర్ వాస్ వెరీ వెరీ కాస్ట్లీ అట ఆ దినాల్లో. అది తూర్పు పట్టణం నుంచి వచ్చిన పర్పుల్ కలర్ అయితే కనుక ఒక 1 pound ఆఫ్ బెస్ట్ టైరియన్ పర్పుల్ వూల్ 1000 దేనాలి అంటే 1000 దేనాలు అంటే
సెలవులు పక్కన తీసేస్తే ఒక వ్యక్తి 3 సంవత్సరాలు పనిచేస్తే అంత సంపాదించగలుగుతారు. 3 సంవత్సరాల జీతం తీసుకొచ్చి ఒక డ్రెస్ కొనుకుంటారు అవసరమైన తర్వాత. అవి మాట్లాడారు ఇక్కడ. ఇట్ ఈస్ నాట్ సింప్లీ అవర్ ప్రజెంట్ దట్ అవర్ ఉమెన్ ఆర్ వేరింగ్. ఇప్పుడు పెళ్లికి వెళ్ళినప్పుడు ఆ పద్ధతిలో చేసుకోవాలి డ్రెస్. పెళ్లికి వెళ్ళినప్పుడు తెల్లని వస్త్రం ధరించుకొని వెళ్తే ఏమవుతుందో తెలుసా? పాపం అయ్యో పాపం చచ్చిపోయాడు అట్లా బయట అనుకుంటున్నా. పెళ్లి వెళ్ళినప్పుడు పెళ్లి డ్రెస్ వేసుకోవాలి. బైబుల్లో పెళ్లికి ఎంత సిద్ధపడు అలా ఉంది. పార్టీకి పోయినప్పుడు ఎంత సిద్ధపడు అలా ఉంది. పార్టీకి పోయినప్పుడు జడ నిండా మొత్తం బంగారు నగలు పెట్టుకుని అది ఇవి పెట్టుకుని వస్తారు. రాకూడదు అంటే సందర్భాన్ని బట్టి పరిస్థితిని బట్టి అందులో ఎవరు ఎవరి స్త్రీలు పెళ్లి చేసుకునే ఎవరి స్త్రీ తన వడ్డాలను నడుచున్నారా అనండి. పెళ్లి చేసుకునే వాళ్ళకి వాళ్ళ పనులు ఉంటాయి. ఇప్పుడు ఆ రోజు ఆమె మంచిగా తయారైతే బాగుండదా? మంచిదే కదా. రోజు 2 గంటలు తయారైతుంది అనుకోండి అబ్బాయి క్రైస్తవ స్త్రీలు రోజు 2 గంటలు అలా తయారు పెళ్లి రోజు తయారయ్యడానికి తయారైతుంది కదా. మనుషులు కూడా వర్తిస్తున్నాయి. ఓకే మరి ఇక్కడ సందర్భం స్త్రీలు కాబట్టి అది నుంచి చెప్తున్నాను. కలిగుల అనే ఒక రోమా చక్రవర్తి యొక్క భార్య లోలియా పౌలినా అనే పేరు. షీ హ్యాడ్ ఎ డ్రెస్ డెకరేటెడ్ ఎంటైర్లీ విత్ పర్ల్స్ అండ్ ఎమరాల్డ్స్. మొత్తం డ్రెస్ అంతా పర్ల్స్ అండ్ ఎమరాల్డ్స్. అలాంటి వాటి గురించి మాట్లాడుతుండే కదా. ఎందుకు అని అంటే పూర్వకాలంలో రకంగా అది కూడా రాశారు మళ్ళీ చాలా మంది చెప్పడానికి కానీ వదిలేదు అవన్నీ. ఏంటి అని అంటే స్త్రీలకు స్త్రీలు బయటకు పోయే అవకాశం లేదు. పూర్వకాలంలో చాలా తక్కువ అవకాశం బయటకు పోయే అవకాశం. సో ఏమైపోతుంది అని అంటే 14 ఏళ్ళ వయసు రాగానే అమ్మాయిలను లేడీస్ అనేవారు. 14 ఏళ్ళ వయసు రాగానే లేడీస్ అనేవారు. ఇంకా అప్పటి నుంచి వాళ్ళకు ఇప్పట్లాగా అత్త కోడలు ఎట్ట కొట్లాడాలో చూపించే టీవీ ప్రోగ్రామ్స్ లేవు. అది వాళ్ళు టీవీనే లేవు కదా. సో అవన్నీ లేవు. లేదు లేకపోతే ఏం చేయాలి మన అయిపోయింది. ఏం చేయాలో తోచక వాళ్ళు డెకరేట్ చేసుకునేవాళ్ళు. కనుక ఏం చేయాలో తోచక అలాంటి పనులు చేసేవాళ్ళు. నేను కూడా చూసే కొంతమందిని శనివారం రోజు చిన్న చిన్న జడలేస్తారు. చిన్న చిన్న జడలు వేసి ఆ వారం కొద్దిగా విప్పుతారు. విప్పడానికి ఎక్కువ టైం పడుతుంది. చూసే అంతా కూడా మొత్తం ఎక్కువ టైం పడుతుంది. విప్పడానికి 10 నిమిషాలు అక్కడ కనపడుతుంది. 1000 కూడా కనపడుతుంది. ప్రతి ఆధారం అవసరం అవ్వాలని ఆలోచించుకోవాలి అంతే కదా. ఇప్పుడు దట్ ఈస్ నాట్ వెరీ ఇంపార్టెంట్. అంటే కర్రీ ఏ వస్తే అలా చేస్తాయి. పెళ్లి రోజు చేసుకున్నావు లేదా ప్రాముఖ్యమైన దినం చేసుకున్నావు అంటే ఓకే. కనుక జడలు అల్లుకుంట బంగారు నమ్మలు పెట్టుకుంటా అంటే ఆ జడల్లో రకరకాల వజ్ర వైడూర్యాలతో దానిని అలంకరించుకోవడం వెరీ వెరీ కాస్ట్లీ. వస్త్రములు విలువలీన వస్త్రాలు ధరించుకోవడం 3 సంవత్సరాలు భర్త పనిచేసి సంపాదించింది ఒక్కటే డ్రెస్ అనుకుంటే ఇంకా ఎంతకాలం పనిచేయాలి పరిస్థితి ఏంటి అది ఆలోచించబడదా. అందులో క్రైస్తవ స్త్రీలకి ఇది తగ్గదు. కనుక ఆయన ఏమన్నాడు, ఆయన ఏమనుకుంటాడు, ఈమె మొత్తం తినేసేస్తుంది మొత్తం నా డబ్బులన్నీ అని అనుకుని ఇంకా దూరమైపోతాడు ప్రభు. కనుక అలా వద్దు అని చెప్తున్నాడు. రెండవది పాటించవలసిన చూడండి, సాధువైనట్టి మృదువైనట్టి గుణమను అయిన గుణమను అక్షయాలంకారం. ఇది అక్షయమైనది. దీనికి చావలేదు ఈ అలంకారానికి. అంతరంగ అలంకారానికి చావలేదు. బహిరంగ అలంకారం పాడైపోతుంది. ఎంత ఎక్కువగా మనం దానం చేసుకుంటారో అంటే ఈ బ్యూటీ పార్లర్కి వెళ్ళి చేసుకుంటారో ఇంకా చేసుకోకపోతే నీ మహాన్ చూడలేదు. రియల్ దట్స్ రియల్. ఐఎమ్ నాట్ టెల్లింగ్ ఊరికి జోక్ కోసం చెప్పట్లేదు. అదే అవార్డు అనుకోండి చేసుకోకపోతే మహాన్ చూడలేదు. ఒక ఆయన పెద్ద ఆయన పెద్ద డాక్టర్ ఆయన ఆయన అంటాడు, మీరు మలయాళీ లేడీస్ చూడండి అని ఎంత జిగేం జిగేం అంటుంటారంటే వాళ్ళ ఈవెన్ అంటే ఆ నూనె పోసుకోవడం వల్ల లేకపోతే ఆ విధంగా ఉండడం వల్ల చాలా చక్కగా కనబడతారు అని చెప్పాడు ఒక పెద్ద ఆయన. సో విషయం ఏంటంటే ఇక్కడ మనం గమనించేది ఏంటంటే అవన్నీ కూడా ఏదైనా అనారోగ్యం వస్తే మన మధ్య నిన్ననే ఒక వ్యక్తిని చూసేది చాలా యాక్టివ్గా ఉండే వ్యక్తి మొత్తంగా హార్ట్ ప్రాబ్లం వచ్చి సన్నగైపోయి దిగులు పడుతుంది మొత్తం కంప్లీట్గా మారిపోయింది చనిపోతుంది అన్నట్టు కనపడుతుంది. ఏమైందంటే శరీరానికి ఒక్క నెల రోజులు ఎక్కడ అయిపోతాయి వారంలో
బహిరంగంగా వెలుపల ఉండే అంతమంది ప్రధానం కాదు. గుర్తుపెట్టుకోవాలి, పెళ్లి చేసుకోబోయే అబ్బాయిలు కాని అమ్మాయిలు కాని రియల్, దిస్ ఇస్ రియల్. మీరు 50 ఇయర్స్కి వచ్చినప్పుడు అప్పుడు తెలుస్తుంది అది ఏంటి రియల్. ఏది కావాల్సింది అంటే ఉదయం బాగుండాలి, ఉదయం బాగాలంటే నరకం వచ్చాల్సి వస్తుంది, రైట్? సో సాధువైనట్టి అంటే హంబుల్ అండ్ మీక్ యాటిట్యూడ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ పేషెంట్ సబ్మిసివ్నెస్. ఎవరు ఇష్టపడ్డా తగ్గించుకొని ఎంతో సాత్వికమైన వైఖరి కలిగి అది కూడా విధేయతలో చూపుతూ ఉంటే ఆ విషయాన్ని ఎంత అద్భుతంగా ఉంటుంది. మృదువైన క్రియు అంటే ప్రశాంతంగా ఉండడం, ట్రాంక్విల్, స్టిల్ ఆర్ ట్రాంక్విల్ అని అర్థం. ఎప్పుడు గొడవలు, ఎప్పుడు అదనలు, ఎప్పుడు కేకలు, కడబబ్బులు ఇంట్లో అని అంటే నెమ్మదిగా వస్తా. ఏ హస్బెండ్ కూడా తన భార్య ఆ విధంగా రఘు దగ్గరికి నడిపించలేదు. ప్రశాంతంగా ఉండడం నేర్చుకో, ప్రశాంతత చాలా అవసరం. ఇది నార్మల్గా స్త్రీలకు సహజంగానే నేర్పించుకుంటారు, సహజంగానే దాన్ని కనుక్కొనిప చేసుకోవాలి. సహజంగానే ముదుర్కొమ్మ నేర్చుకుంటారు. ఒక అమ్మాయి అబ్బాయిలా ప్రవర్తించింది అనుకోండి, తెలుగులో మహరాయిలు అంటారు. డూ యూ థింక్ ఏ అబ్బాయి అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడతారా? ఎవరు ఇష్టపడరు. నో బాడీ విల్ ఎవర్ లైక్ దట్ కైండ్ ఆఫ్ గర్ల్. ఒకవేళ కొంతమంది నిర్మాతలు కూడా అలాంటి వాళ్ళు ఇష్టపడే అవకాశం ఉంటుంది, ఎవడో ఉండలేదు. బట్ నార్మల్ అండర్ నార్మల్ కండిషన్స్ నో బడీ విల్ లైక్ దట్. అమ్మాయి ఎంత రౌడీలాగా ప్రవర్తిస్తుంది అనుకోండి, నో బాయ్ విల్ ఎవర్ లైక్. ఆ మృదుత్వము, స్త్రీతత్వము ఆమె ఆమె సృష్టిలోనే దేవుడు పెట్టడం జరిగింది. దాన్ని పెంపొందింప చేసుకోవాలి, పోగొట్టుకోవాలి, రైట్? సో ఇది ఆయన స్పష్టంగా తెలియజేసింది. ఇప్పుడు ఆదర్శం చూద్దాం. ఆదర్శం 5వ వచనంలో అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోపడి ఉండడం చేత తమ్మును తాము అలంకరించుకుని వారి అలంకారం ఏంటంటే అదే వారి అలంకారం. కనుక ఆదర్శము రెండు ఆదర్శాలు ఉన్నాయి, రెండు ఎగ్జాంపుల్స్. ఒకటి పూర్వపు పరిశుద్ధ స్త్రీ మాదిరిగా ఉన్నారు. రూపు 3:11 రూపు ఒక మాదిరిగా ఉన్నది. ప్రాఫిట్స్ చాప్టర్ 31:10-31 అక్కడ గుణవతి అయిన భార్య చాలా అద్భుతమైన వ్యక్తి. అలాంటి వాళ్ళు ఉన్నారు, ఎస్, పూర్వ కాలమున పరిశుద్ధ స్త్రీ తమ స్వపురుషులకు లోబడి ఉండడం చేత తమను తాము అలంకరించుకునేది. వాళ్ళు ఏం చేశారు అంటే వాస్తవానికి దేవుని ఆశ్రయించారు. చూడండి, అక్కడ పూర్వము దేవుని ఆశ్రయించారు. ఇంతకుముందే నేను చెప్పాను గత వారంలో స్త్రీ అవసరం తీర్చేది, డీపెస్ట్ అవసరం తీర్చేది పురుషుడు కాదు, ఆ భర్త కాదు, తండ్రి పరలోకపు తండ్రి అయిన దేవుని మీదనే మనసు పెట్టుకోవాలి. ఎస్, భర్త మీద కొన్ని ఎవరి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, ఆయన చేయాల్సినవి ఉంటాయి, చేస్తారు. కానీ అల్టిమేట్గా మీకు కంప్లీట్ సాటిస్ఫాక్షన్ ఇచ్చేది మీ హస్బెండ్గా, యువర్ హెవెన్లీ ఫాదర్ గాడ్. కనుక దేవుని ఆశ్రయించారు వాళ్ళు. దేవుని ఆశ్రయించిన వారు అంటే దేవుని నమ్మిన వారు, పూర్వకాలం దేవుని నమ్మిన పరిశుద్ధ స్త్రీ. ఒకటి, రెండవది విధేయత చూపించారు, తమ స్వపురుషులకు లోబడి ఉండడం చేత తమను తాము అలంకరించుకున్నారు. తర్వాత రెండవ ఉదాహరణ ఎవరు అంటే శారా. చూడండి, ఆ ప్రకారం శారా అబ్రహామును యజమానుడని పిలుస్తుంటే, ఇప్పుడు మీరందరూ లేడీస్ అంతా తమ భర్తలను యజమానుడా యజమానుడా అని పిలవాలని. కర్ణాటకలో కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా భర్తను యజమానుడు అంటారు, మా యజమాని లేడని అంటారు ఇప్పటికీ కూడా. నేను హోసూర్ ప్రాంతంలో చెప్పాను, అది తమిళనాడు కిందకి వస్తుంది, కానీ తమిళనాడు కర్ణాటక ఆంధ్ర భాగంలో ఉంటుంది. ఆ ప్రాంతంలో ఉండే స్త్రీలు భర్తలను యజమానుడు అంటారు. ఎక్కడైనా అబ్రహామును డైరెక్ట్గా సంబోధించిందా? ఆమె సంబోధిస్తే యజమానుడా అని సంబోధించిందా? లేదా హరి అని
మనకు లేదు భయపడదు అనేది తప్పేమీ లేదు. అదేం కాదు, ఇక్కడ విషయం ఏంటంటే తాను ఇతరులకు చెప్పినప్పుడు, అంటే మా యజమానుడు లేడు లేదా మా యజమానుడు మీ వాళ్ళ పని వాళ్ళకు చెప్పినప్పుడు కూడా మీ యజమానుడు బయటకు వెళ్ళాడు లేదా నా యజమానుడు బయటకు వెళ్ళాడు అలా అంత గౌరవంగా అంటే ఈ మాట చెప్తే నేను జ్ఞానం ఎలా ఉంటుందంటే ఇదొక బాలిస వ్యవస్థ, దీనికి మనం వ్యతిరేకంగా పోరాడాలి. వివాహమేమో బాలిస వ్యవస్థ అని నేను ఎంఏ ఫిలాసఫీ చేసినప్పుడు ఒక సబ్జెక్ట్ ఉంటుంది దాంట్లో, ఫెమినిస్ట్ మూమెంట్ అని, దాంట్లో వివాహమే ఒక బాలిస వ్యవస్థ అని రాశారు. నో అంటే అలా అనిపిస్తుంది వాస్తవానికి, బట్ బైబుల్ ప్రకారం మనం చూసాం బాలిస కాదు అని తగ్గించు అంటే లోపల బాలిస జీవితం కాదనేది మన గర్వాలలో చూసాం. సో ఆమె శాల కంటిన్యూయలీ ట్రీటెడ్ హిమ్ యాజ్ లార్డ్ ఆదికాండం 18:12 మన ఆశయాన్ని చూస్తాం. తర్వాత చూడండి ఆశీర్వాదం చూద్దాం, ఇలా చేస్తే ఆశీర్వాదం ఉందా? కొంతమంది ఏమంటారంటే మీరు చెప్పేది బాగానే ఉంది బ్రదర్, కానీ నా భక్తుడు గురించి నీకు తెలియదు, ఆయన హింసిస్తే ఎక్కడ ఆక్రమిస్తాడు. చాలా పాత నిబంధనలో మా బాబులో ఒక దుష్టుడు ఉన్నాడు కదా, అటువంటి వాడు నా భర్త, కనుక ఆయన గురించి తెలిస్తే నేను ఇలా చెప్పవు. ఆయన ఉపయోగం డెఫినెట్ గా హింసిస్తే కాలమేరు తల మీద కాలే తొక్కిన లోపల భూగర్భంలో తగ్గిన దొరికేస్తాడు అటువంటి వాడు అని భయపడుతున్నారా? దేవుడు అంటున్నాడు Don't be afraid. I will take the matters into my hand. మనం ఎప్పుడు గమనించాల్సింది ఏంటంటే దేవుని చేతికి అప్పగిస్తే చాలా విషయాలు విచిత్రంగా ఉంటాయి, కనుక I will take the matters into my hand. అందుకే ఇక్కడ ఆ ప్రకారం శాలా ప్రభావం ఇది మోడల్ పిలుచు అతనికి లోపడింటారు. మీరు అప్లికేషన్ మీరును యోగ్యముగా నడుచుకోవచ్చు. నంబర్ వన్ యోగ్యముగా నడుచుకోవడం అంటే గుడ్ అండ్ రైట్ బిహేవియర్ ఉండాలి. యోగ్యముగా నడుచుకోవచ్చు, ఏ భయములకు బెదరక ఉండాలి. అంటే డోంట్ బి ఫ్రైటెన్ అని అర్థం, డోంట్ బి టెరిఫైడ్. అవి షరతులు, రెండే షరతులు ఉన్నాయి, యోగ్యంగా నడుచుకోవాలి, రెండవది బెదరకుండా ఉండాలి. అండ్ దెన్ యూ విల్ బికమ్ ద డాక్టర్ ఆఫ్ సక్సెస్. వాళ్ళు బైబిల్ గ్రంథంలో విశ్వాసులకు తండ్రి వంటి ప్రభావం, యూ విల్ బికమ్ ద డాటర్స్ ఆఫ్ సెవెన్ ఇఫ్ యూ బిహేవ్ లైక్ దిస్ అని చెప్తున్నారు. మీరు సారా ప్రత్యేకంగా ఈరోజు విశ్వాసి అయిన భార్య అవిశ్వాసి అయిన భర్తను కలిగి ఉంటే ఆమెను కూర్చున్న విషయాలు మేమెలా నీటి జనాలు ఉండేవారు ఎలా అన్వయించుకోవాలో ఆ విషయాలను మాకు తెలియజేసినందుకై మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. అలాగే జనరల్ ప్రిన్సిపల్ గురించి కూడా ప్రభు మేము మాట్లాడుకోవడం జరిగింది. పౌరులు అధికారులకు లోబడాలి, పనివారులు యజమానులకు లోబడాలి, క్రీస్తు ప్రభు తండ్రికి లోబడ్డాడు, అలాగే భార్య తన భర్తకు లోబడాలి. ఇలాంటి విషయాలు ప్రభు తెలుసుకున్నాం, వాటిని మీ వాక్యానుసారంగా తగిన రీతిలో మేము వాక్యానికి విరుద్ధంగా కాకుండా మంచి మనస్సుతో సాత్వికమైన హృదయంతో వెంబడించడానికి మాకందరికీ మీ కృప దయచేయాలని ప్రార్థిస్తున్నాం. క్షేమంగా మమ్మల్ని అందరినీ కూడా మా మైండ్ చేర్చండి, ఎవరికి ఎలాంటి అపాయం ఇవి సంభవించకుండా మేమందరం మళ్ళా తిరిగి కలుసుకునే పర్యంతం మాకు తోడుగా ఉండమని ఇమాన్యుయెల్ హౌస్ ఆఫ్ వర్షిప్ సెకండ్ బ్యాడ్ ఇక్కడ ఈ సంఘాన్ని మరింతగా దీవించి నీ మా నీ నామ ఘనత నిమిత్తమై మీరు మరింత వాడుకోవాలని మమ్మల్ని మేము చేతులు సమర్పిస్తూ మీ సహాయం కోసం యేసుక్రీస్తు ప్రభు పేరట ప్రార్థించి పెట్టుకుంటున్నాము తండ్రి.